వెల్కమ్ టు రుచి చూడు. రుచి చూడులో మనం ప్రతిరోజు కూడా నోరూరించే వంటలను చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక నోరూరించే వంటతో నేను మీ ముందుకు వచ్చేసాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న వివాహ భోజనముకి మరి మన సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు రెడీగా ఉన్నారు. లేట్ చేయకుండా యాదగిరి గారు చూపించే న్యూ వెరైటీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హలో షెఫ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు ప్రతిరోజు చూపించే రెసిపీస్ చూసి మేమందరం అయితే ఫుల్లీ సాటిస్ఫై అవుతున్నాము. ఇంకా ఎలాంటి సరికొత్త వంటకాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని మన వ్యూవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇవాంటి ఎపిసోడ్ లో మీరు చూపించబోయే రెసిపీ ఏంటి? చింత ఆవకాయ రొయ్యలు. లేట్ చేయకుండా చింతావకాయ రొయ్యలది ఎలా చేయాలి రెసిపీ అన్నది ఇప్పుడు దాని ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. రొయ్యలు, వంకాయలు, ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, నూనె, జీలకర్ర, చింత, ఆవకాయ. ఓకే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాము. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. వంకాయలు ఒకసారి ఇవ్వండి. ముందుగా మనం వంకాయలు, ఓకే, ముందుగా మనం వంకాయలను, ఇది బెజవాడ వంకాయలు అంటారు. మామూలు వంకాయలు అంటే రెగ్యులర్ వంకాయలు వాడకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ వంకాయలు వాడాం. ఈ బెజవాడ వంకాయలు ఎందుకు ఆ వంకాయలు అంటే ఆ వంకాయలో గరుపుతనం ఎక్కువ ఉంటుంది, ఈ వంకాయలో మెదుగుతనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వంకాయలు అని తీసుకున్నట్టయితే ఈ రెండుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వంకాయ మీకు అందుబాటులో దొరకలేదంటే అది వాడవచ్చు, తప్పేం లేదు. సో వంకాయల్లో ఇవి కాకుండా మనకు ఒక గ్రీనిష్ కలర్ వస్తాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎనీ వంకాయ ఏదైనా వాడుకోవచ్చు, కానీ కొంచెం ఉడకడంలో తేడా ఉంటుంది. ఓకే, మీరందరూ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టు. సో మీకు పర్ఫెక్ట్ గా షెఫ్ గారు చేసినటువంటి టేస్టే రావాలి అంటే కనుక ఈ వంకాయలను ప్రిఫర్ చేయడం వల్ల మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. ఓకే, ముందుగా మనం ఇక్కడ రెండు ప్రాసెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ రొయ్యలను మగ్గబెట్టుకోవాలి మనం. ఓకే, సో ముందుగా మనం కడాయి పెట్టేసుకుందాము. సో ముందు మనం రొయ్యలు, రొయ్యల్లో కూడా మనకి చాలా రకాల రొయ్యలు ఉంటాయి కదండి. అవును. సో ఇప్పుడు మనం ఏ రొయ్యలు వాడాలి? రివర్ రొయ్యని, పప్పు రొయ్య అంటారు, అంటే చిన్న సైజు రొయ్యలు. ఓకే, పెద్ద మనకి చూస్తున్నారు కదా రొయ్యలు. సో మనం కనుక్కునేది ఎలా అంటారు అంటే మనకి మీరంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుసు కదా. సో మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు రొయ్యలు అంటాం, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వస్తాం. అలా కాకుండా మనం కనుక్కునేది ఎలా అంటారు దీనికి ఏమైనా మనకి? చూడండి, ఇక్కడ తెల్ల రొయ్యలు ఉన్నాయి. ఓకే, ఆ తెల్ల రొయ్యలను చిన్న సైజు రొయ్యలు దొరుకుతాయి. మనం ఇందులో రెడ్ రొయ్య కూడా ఉంటుంది. అవును, అది రబ్బర్లా అవుతుంది. ఓకే, ఇది పప్పు రొయ్య, రివర్స్ రొయ్యలు అంటారు. ఓకే, ఈ రొయ్యల్లో తెచ్చుకున్నట్టు చాలా బాగుంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చూసాం కదా ఏదైతే మనం తీసుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయో అది పప్పు రొయ్య అంటారంటే అది తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా ఏంటంటే మనం ఈ రొయ్యలు కూడా సేమ్ చిన్న మంట పైన మగ్గబెట్టుకోవాలి డైరెక్ట్. ఓకే, సో మనం ఎందుకని పసుపు వేసి మగ్గిస్తున్నాము? పసుపు యాంటీబయాటిక్ కదండి. ఓకే, సో దాంట్లో ఇంకేమైనా ఉన్నట్లయితే కూడా మనకి ఏదైనా ఉన్నపోతుంది. ఇంకొకటి, ఎందుకు పసుపు వేయాలి దీంట్లో ముందుగా అంటే దీంట్లో మనము రొయ్యలలో నీసు వాసన ఉంటుంది. అవును, పసుపు ఉప్పు వేయడం వల్ల స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇందులో వాటర్ వేయకూడదు, ఇందులోనే బోలడానికి వాటర్ వస్తాయి. ఈ వాటర్ వచ్చినప్పుడు మనము కట్టేసుకోవాలి స్టవ్. చూసారా, ఆల్రెడీ వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి, రొయ్యలు ఉడికిపోయాయి. ఉడికిపోయాయి కూడా, అంతే. జస్ట్ 1 మినిట్ లోనే మనకి రొయ్యలు ఉడికిపోయాయి. సో ఈ వాటర్ను మనము వడగట్టేసుకొని రొయ్యలను తీసుకోవాలి. ఇందులో నీసు వాసన ఉంటుంది. ఇంకోటి మనకు దీంట్లో ఏదైనా చెడు పదార్థం ఉన్నా కూడా పోతుంది. రొయ్యల్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పసుపు ఉప్పు వేయడం వల్ల అది మొత్తం పోతుంది. కమ్మటి రుచి, రొయ్యల్లో ఉన్న నీసు కమ్మటి రుచి వచ్చేస్తుంది. ఇది తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, సో వాటర్ కంటెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడు మనకి అది ఉడికిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది అది. సో అప్పుడు మనం దాన్ని ఏం చేద్దామంటే రొయ్యలను ముందుగా మనం ఒక బౌల్లో తీసుకుందాము. సో రొయ్యల్లో కూడా అలాగే ఎండిన రొయ్యలు, పచ్చి రొయ్యలు అని ఉంటాయి కదా. సో ఆ రెండింటితో కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు అంటారా? లేదండి, ఈ పర్టికులర్గా దీనికి మాత్రం చేయొచ్చు, కానీ అది కూడా ఒక డిఫరెంట్ ప్రాసెస్తో చేయొచ్చు అది కూడా. ఓకే, ఎండు రొయ్యలు. ఓకే, కానీ ఈ ప్రాసెస్లో రాదు. ఓకే, సో ఈ టేస్టే కావాలనుకుంటే మనం పచ్చి రొయ్యల్ని ప్రిఫర్ చేయొచ్చు. పచ్చి రొయ్యలలో చిన్న రొయ్య, పప్పు రొయ్య, చిన్న రొయ్యలు. ఓకే, సో మన వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి మనకి రొయ్యలు.
సో చాలా మంది స్మెల్ వస్తుంది కాబట్టి రొయ్యలు తినడం మిస్ అవుతారు, దీని టేస్ట్ మిస్ అవుతారు. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ స్మెల్ అంతా పోయి కమ్మటి స్మెల్ రావడం జరుగుతుంది. ఇది తప్పకుండా అందరూ ఆచరించాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఫ్రై పాన్ పెట్టుకున్నాం ఇప్పుడు. సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఒక 4 టు 5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది కదా మనకి, టీ స్పూన్స్ అయితే ఒక 4 టు 5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దీంట్లో ముందుగా ఓకే జీలకర్ర వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర మనం వేసుకున్నాము, ఒక 1 స్పూన్ అనుకోవచ్చు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చి మిరపకాయలు. ఓకే పచ్చి మిర్చి ఒక 4 వేసుకున్నాము. కరివేపాకు రెమ్మలు. ఓకే అండ్ కరివేపాకు, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు. ఓకే సో నెక్స్ట్ ఉల్లిపాయ. సో చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. సో ఎందుకని మనం దీనికి చిన్నగా కట్ చేసుకున్నామండి, ఆనియన్ జనరల్ గా మనం దీంట్లో అది వేస్తేనే బాగుంటుంది. ఓకే సో జనరల్ గా ఫ్రై చేయటం అనగానే అందరూ పొడు పొడుగా కట్ చేస్తూ ఉంటారు కదా ఆనియన్స్. అవును. సో ఇది కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు కొంచెం పసుపు. పసుపు ఓకే. తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయలను వంకాయలను ఎందుకు మనం ముందుగా వేస్తున్నాం అంటే వంకాయలు మనకి తొందరగానే ఉడికిపోతాయి కదా. ఉడికిపోతాయి కాబట్టి నూనెలో వేగితే దాని రుచి వేయాలి. ఓకే ఓకే. అందుకు నూనెలో వేయాలి. నూనెలో వేయిస్తేనే దీని టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ వంకాయలను వేసుకున్నాము. ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ఓకే. కొంచెం వాటర్ ఇరా. ఓకే ఫైన్ ఫైన్ రైట్. సో జస్ట్ మనం ఒక 1/4 కప్ అని చెప్పచ్చు, జస్ట్ ఒక 1/4 కప్ వాటర్ వేసుకున్నాం మనము చాలా కొంచెంగా. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాం ఇక్కడ. ఓకే సో దీంట్లో ఏం యాడ్ చేశారండి, ఓన్లీ గ్రీన్ చిల్లీయా లేదంటే కొంచెం కొంచెం కారం పొడి? ఓకే మనం ఆల్రెడీ కారం వేస్తున్నాం కదా, ఎందుకు గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ రెండు యూజ్ చేసాం దీంట్లో? అంటే అది కలర్ కోసం. ఓకే ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి రుచికి సరిపడా. ఓకే సో కారం, గ్రీన్ చిల్లీ, కొంచెం ధనియాల పొడి మనం యాడ్ చేసాం దీంట్లో. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం. ఓకే కొంచెం కొత్తిమీర కూడా వేయండి. వాటర్ వేయండి. సో మళ్ళీ మనం కొంచెం గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అండ్ ధనియాల పొడి, సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాము. సో ఇది మనకి ఇగురు లాగా వస్తుందంట, ఫ్రై లాగా వస్తుంది. ఇగురు లాగా వస్తుంది. ఓకే సో దట్ మనం ఇందులో మనం ఏ గ్రేవీ లేకుండానే గ్రేవ్ వచ్చేసింది. అవును అంటే మనం ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ అవి వేయడం వల్ల మనకి థిక్ గ్రేవీ రావడం జరిగింది. ఓకే సో ఇది ఇగురు కాబట్టి మనకి రైస్ లో వాటికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చింత ఆవకాయం మనం ముందుగానే చేసుకున్న ఈ చింత ఆవకాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. సో పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ తగిలి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఇది. సో ఇగురు కాబట్టి మనం రైస్ లో కూడా హ్యాపీగా తినొచ్చు దీన్ని. ఇప్పుడు మనం ఇక్కడ మగ్గబెట్టుకున్న ఓకే సో ఫస్ట్ మనం ఏదైతే కొంచెం పసుపు వేసుకొని మగ్గ పెట్టుకున్నామో ఆ ప్రాన్స్ని కూడా మనం ఈ వంకాయ దాంట్లో వేసేసుకుంటున్నాము. సో మనకు ఆల్రెడీ వంకాయ ఉడికిపోతుంది తొందరగా, ప్రాన్ కూడా మనకు ఆల్రెడీ మగ్గ పెట్టుకున్నాం కాబట్టి అది కూడా ఉడికే ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు కావచ్చు కదండి దీనికి. ఎక్కువ ఏం పట్టదు. ఓకే చూసారు కదా కలర్ టు కలర్, టేస్ట్ టు టేస్ట్, హెల్తీకి హెల్దీ. ఇంకొక దీంట్లో ఒక స్పెషల్ ఉంది. ఓకే ఇది మనము ఇది ఏంటి, ఇది ఇది ఏం యాడ్ చేస్తున్నాం? ఇది కొంచెము ఉల్లిపాయ ముద్ద. ఓకే వేయించిన ఉల్లిపాయ ముద్ద, కొంచెము పచ్చి ఉల్లిపాయ వేయించిన ఉల్లిపాయ, రెండు ఉల్లిపాయల ముద్ద కలిపి చేసాం కొంచెం. ఓకే సో ఉల్లిపాయలని, పచ్చి ఉల్లిపాయలు అండ్ వేయించిన ఉల్లిపాయలు, మనకి గ్రీన్ కలర్ వచ్చింది దాంట్లో ఇంకా యాడ్ చేసామా? కొత్తిమీర. ఓకే పచ్చి ఉల్లిపాయ, ఫ్రై చేసినట్టు ఉల్లిపాయ, కొత్తిమీర, ఈ మూడు మనము కొంచెం పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాం. ఇది కొంచెం స్పెషల్గా
దీంట్లో ఓకే ఇది ఎందుకు యాడ్ చేసామంటారు దీంట్లో ఇంకా కమ్మదనము ఇంకొక లెవెల్ కు వస్తుంది ఓకే ఏమేసారో తెలియదు కానీ నోరు మాత్రం అదిరిపోయింది అనే ఫీల్ వస్తది కదా అట్లా ఓకే సో టేస్టీ కోసం మనం ఇది కూడా యాడ్ చేసుకున్నాము చాలా చాలా బాగుంది అండ్ చివరగా చిటికెడు గరం మసాలా ఓకే అంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కాదండి అవసరం ఉంటే వాడొచ్చు లేకపోతే ఓకే కొంచెం వేయడం వల్ల ఆ ఫ్లేవర్ తో పాటు కమదం అవుతుంది ఓకే చూసారు కదా సో మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదండి కొంచెం మనకి ఫస్ట్ ఏదైతే మగ్గ పెట్టుకున్న ప్రాన్ ఉందో అది ఒక్క ప్రాసెస్ తప్పితే ఇదంతా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఓకే మనకి వంకాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి సింపుల్ ప్రాసెస్ ఇంకా చివరగా దీంట్లో కొంచెం అంత కొత్తిమీర ఓకే వేసేస్తే సో ఇలా గనక మనం సర్వ్ చేస్తే ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వచ్చినప్పుడు అసలు మనం ఎక్కడి నుంచో ఆర్డర్ చేసి తెప్పించామేమో అనుకోవాలి వాళ్ళు సీరియస్లీ సో మనకి రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయింది కదా మనం సర్వ్ చేసేసుకుందాం చూసారా వంగ చింత ఆవకాయ రొయ్యలు నిజంగా ఒక్కొక్కసారి వంట చేస్తే నాకే నేను ఇంత బాగా చేశానా అనిపిస్తుంది నిజంగా నాకు కూడా తినేటప్పుడు నేను ఇంత మంచి రెసిపీ తింటున్నానా అనిపిస్తుంది చూసారు కదా నిజంగా ఇదైతే ఆసం అండి అంటే వంటల్లో చేసేటప్పుడు ఒక్కొక్కసారి సిగ్నేచర్ డిష్లు వస్తాయి ఇది ఉంటాయి నాకు ఇది ఒక సిగ్నేచర్ డిష్ అని నేను అదే చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సిగ్నేచర్ డిష్ ఏంటి అని అడుగుతూ ఉంటాం వాళ్ళు ఇక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకొక పేజ్ పెట్టి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అని చెప్తూ ఉంటారు కానీ వివాహ భోజనంలో నాకు తెలిసి అన్ని స్టార్ మార్క్ ఉండి అన్ని సిగ్నేచర్ డిష్లే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మా దగ్గర ఉన్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త రెసిపీలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది సిగ్నేచర్ డిష్లు అని చెప్పడానికి ఇది లేదు అనడానికి లేదు అన్ని సిగ్నేచర్ డిష్లు ఉంటాయి చింత ఆవకాయ రొయ్యలు దీని జడ్జిమెంట్ ఎలా ఉందో ఒక్కసారి వనితలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా చింత ఆవకాయ రొయ్యలు సో మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము చింత ఆవకాయ రొయ్యలు చూస్తూ ఉంటేనే బాగుంది నోరు ఊరిపోతుంది మరి తిన్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము వంకాయ టేస్ట్ వంకాయదే రొయ్యల టేస్ట్ రొయ్యలదే చింత ఆవకాయ ఏదైతే ఉందో దాని టేస్ట్ దేని టేస్ట్ దాన్నే ఉంది చాలా 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 ఎక్సలెంట్గా ఉంది మరి తప్పకుండా మీరు కూడా చింత ఆవకాయ రొయ్యలు మీ ఇంట్లో ట్రై చేయండి లేదు అనుకుంటే వివాహ భోజనంకి విజిట్ చేసేయండి షెఫ్ గారు చాలా చాలా ఎక్సలెంట్ రెసిపీని చూపించారండి మాకు ఏదైతే ప్రాన్ ఉందో ఏదైతే వంకాయ ఉందో ఈ రెండు కూడా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట ఆ రెండు కలిస్తే అసలు అద్భుతం అని చెప్పచ్చు ఇంత మంచి రెసిపీని మా వ్యూవర్స్ అందరికీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా సో వ్యూవర్స్ మరి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో మనం ఇంట్రెస్టింగ్ రెసిపీ చూసేసాం కదా మరి మన షెఫ్ గారు ఎప్పటికప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని చూపిస్తున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతకంటే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ని మనం చూడబోతున్నాము